అధికంగా ఉన్నారు, ఏ వర్గాల వాళ్ళు అధికంగా ఉన్నారు అనే దానికంటే కూడా అందులో కూడా వెళతా ఖచ్చితంగా. ఎక్కడెక్కడ ఎవరి మీద ఏ దాడులు జరిగినాయో నాకున్న సమాచారాన్ని మీకు చూపిస్తా, దాని మీద మీ అభిప్రాయాలను ఖచ్చితంగా ఆహ్వానిస్తా, అట్ ద సేమ్ టైం గౌరవిస్తా. ఆ గౌరవించేటటువంటి ఒక లాజిక్ని మీ దగ్గరని మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా, దాన్నే ఆశిస్తా కూడా. ఎందుకని ఎన్నికలైన తర్వాత ఈ దాడులు పెరుగుతున్నాయి, ఇంత అసహనం ఎందుకు పెరుగుతోంది మూర్తి గారు? మీకు తెలియదే ఉంది, ఇవాళ ఏదైతే పిడుగురాలు కానివ్వండి, సత్తెనపల్లి కానివ్వండి, గురిదాలు కానివ్వండి, అదేవిధంగా నాసాపేట కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఎట్లా దాడులు జరుగుతున్నాయి అనేది మనం చూస్తా ఉన్నాం. ఓడిపోతున్నాం అనేటటువంటి భయంతో, భయాందోళనతో వెనకాతలుండి మరి ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాడుకొని వాళ్ళ ఇళ్ల మీదే వాళ్ళనే వాడుకున్నారు, వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ వాళ్ళ ఇళ్ల మీద దారుణంగా మగవాళ్ళు అయితే ఊళ్ళు వదిలేసిపోయేటట్టు కొట్టారట, ఆడవాళ్ళు గుళ్ళు వెళ్ళి తాళలేసుకుని పడుకున్నారట, అయినప్పటికీ కూడా వదలకుండా గుడి దగ్గరికి వెళ్ళి కూడా దాడులు చేశారట గురజార్లో అయితే. ఇంత నీచానికి దిగాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ ఇప్పుడే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాం, డీజీపీ దగ్గర కూడా వెళ్ళాం, తర్వాత పైకి కూడా. ఎలక్షన్ కమిషన్ వారు అప్పటి వరకు ఉన్న ఆఫీసర్లని మార్చారు, ఓకే మంచిదే, ఎవరు చెప్తే మార్చారో ప్రజలందరికీ తెలుసు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. మూర్తి గారు ఇక్కడ క్లారిటీ ఇద్దాం, చెప్పడం క్లారిటీ ఇద్దాం, మనం ఒక మాట అనేసి వదలకుండా ఇంకా క్లారిటీగా లోతుగా చెప్దాం. ఎవరు చెప్తే మార్చారు, ఎవరు చెప్తే మార్చగలిగే పరిస్థితి ఉందంటారు? ఇది చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, పురంధేశ్వర్ గారు దీని మీద కంప్లైంట్ ఇవ్వడం, పురంధేశ్వర్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళందరిని మార్చాడు. మార్చిన వెంటనే అసలు దానికి ఎందుకు మార్చమన్నారో కారణం ఉండదు, ఎందుకు అడిగారనేది ఎలక్షన్ కమిషన్ చూసే పరిస్థితి ఉండదు. అసలు పరిస్థితులు ఏమున్నాయి, అక్కడ ఎందుకు అడిగారని విచారించాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదా? విచారించలేదు, టక్కని ఆ పేపర్ తీసుకున్న మాట మీద మార్చేశారు ఒకటి. రెండవది మార్చారు, మార్చిన దగ్గరే అల్లర్లు జరిగాయి, మార్చిన దగ్గర ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇవాళ మీనా గారిని కూడా కలిసి అదే చెప్పడం జరిగింది, మీనా గారు మీరు మార్చారు, మీరే డైరెక్షన్ ఇచ్చారు మార్చమని. మార్చిన దగ్గర అల్లర్లు జరిగాయి, ఎక్కడెక్కడైతే వీళ్ళు మార్చారో అక్కడక్కడ అల్లర్లు జరిగాయి, కొట్లాటలు జరిగాయి, దాడులు జరిగాయి, హింస ప్రేరేపితం చేశారు. ఇంత దారుణంగా శాంతిని పూర్తిగా లేకుండా అశాంతిని నెలకొల్పారు, అల్లర్లు నెలకొల్పారు, ప్రజల మీద దాడులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల మీద దాడులు చేశారు, మధ్యతరగతి ప్రజల మీద దాడులు చేశారు, వెనుకబడిన వాళ్ళ మీద దాడులు చేశారు, అహంకారంతో దాడులు చేశారు. ఇంత నీచానికి దిగజాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓడిపోతున్నామని ఎప్పుడైతే తేలిందో వాళ్ళకి అర్థమైందో, మాకు ఓట్లు వేయలేదు వీళ్ళు, అప్పటి వరకు ఓట్లు వేసుకోవడానికి ఓట్లు వేయడానికి ప్రేరేపితం చేసింది వాళ్ళనే, మళ్ళీ ఓట్లు వేయలేదు కదా అని చేసి వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం. ఎంపీ వెళ్తే ఎంపీ కారుల మీద దాడులు, ఎమ్మెల్యే వెళ్తే ఎమ్మెల్యే కారుల మీద దాడులు. ఒక విషయం ఒడిగట్టారంటే, రెండు పార్టీల్లో విఘ్నత కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడి చేస్తే వచ్చే ఉపయోగం ఏంటి? ఆ కోణంలో ఆలోచిద్దాం. వాళ్ళే చెప్పాలి సమాధానం దానికి. ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తూ శూన్యం. ఇవాళ పోలీసులు, ఒకటి ఎలక్షన్ కమిషన్ అయింది, రెండోది పోలీసుల పాత్ర. ఎంత దారుణం అంటే ఆ ఎస్పి ఫోన్ ఎత్తుతాడట, కానీ మాట్లాడట, నేను పంపిస్తున్నాను అంటాడట, కిందని డిఎస్పీలు కానీ సిఐలు కానీ పంపించారట. సమస్యాత్మకంగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్న దగ్గరేమో అని ఒక్కొక్క కానిస్టేబుల్ పెడతాడట. అమ్మడ రాంబాబు గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఇవాళ్ళు, నిన్న కూడా ఇచ్చాము, నిన్న కూడా నేను వెళ్ళాను, ఇవాళ అమ్మడ రాంబాబు గారితో వెళ్ళా, ఇవాళ కూడా ఇచ్చాము. తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయో అక్కడ మాత్రం పోలీసులను ఎక్కువ పెడతారట, లోపలికి ఏజెంట్లు కూడా పంపించారట, లోపల ఉన్న ఏజెంట్లు బయటికి లాగేస్తారట. ఎందుకు అంటే సమాధానం చెప్పారట, ఇష్టం వచ్చినట్టుగా. అసలు రాజ్యాంగాన్ని కోల్దోసేసే పరిస్థితుల్లో, రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, రాజ్యాంగాన్ని గౌరవం లేకుండా చేసి,
అప్రజాస్వామికంగా హింసాత్మకంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇది చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టలేనిది. ఓకే.